సో గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. యాక్చువల్లీ ఈ కౌన్సిలింగ్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో 8 రౌండ్స్ ఉంటాయి. చూడండి, యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం రౌండ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఏ ఫస్ట్ రౌండ్ అనమాట 14th నుంచి 16th వరకు, అంటే రేపు ఈవినింగ్ రేపు సాటర్డే ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది అనమాట మీకు ఈ కౌన్సిలింగ్. సో వన్స్ ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎప్పుడు ఉంటుంది అని అంటే, పోర్టల్ అప్డేషన్ అనేది 18/3 నుంచి 19/3 రెండు రోజులు ఉంటుంది అనమాట పోర్టల్ అప్డేషన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రిజల్ట్ అనేది మనకి సీట్ వచ్చిందా రా కొంత ఏమైంది అనేది తెలుసుకునే రిజల్ట్ అనేది 20 తారీఖున ఉంటుంది, మార్చి 20. సో ఆ తర్వాత లాస్ట్ డేట్ యాక్సెప్ట్ అలాట్మెంట్ స్కూల్ అంటే మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, దానికి 22 తారీఖున ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఒక 1 మంత్ అంటే 22 తర్వాత నెక్స్ట్ మంత్ 10th వరకు కూడా మనకి టైం ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి మెడికల్ ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా జరుగుతుంటుంది, వాళ్ళు జాయిన్ అవ్వడం, డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం, తర్వాత మళ్ళీ స్కూల్ పోర్టల్ అప్డేట్ చేసుకోవడం, అంటే ఐ మీన్ సీట్ మ్యాట్రిక్స్ అప్డేట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్కి నెక్స్ట్ మంత్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ అదే ఏప్రిల్ 10th నుంచి సెకండ్ రౌండ్ ఉంటుంది. థర్డ్ కౌన్సిలింగ్ అనేది మే 1 నుంచి మే 3 వరకు ఉంటుంది. అలాగే ఫోర్త్ కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మే 22 నుంచి మే 24 వరకు ఉంటుంది. ఫిఫ్త్ కౌన్సిలింగ్ జూన్ 12th నుంచి 14th వరకు ఉంటుంది. సిక్స్త్ కౌన్సిలింగ్ జూలై 3 నుంచి 5th వరకు ఉంటుంది. సెవెంత్ కౌన్సిలింగ్ జూలై 24th నుంచి 26th వరకు ఉంటుంది. అదే ఎయిత్ కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి ఆగస్ట్ 14th నుంచి ఆగస్ట్ 16th వరకు అనేది ఉంటుంది అనమాట. సో వీటి రిజల్ట్స్ కూడా యాజ్ యూజువల్ ఎప్పుడు ఇస్తారనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీకు ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చున్నాయో మీకు ఖచ్చితంగా మేము చదివించాలి అనే ఉద్దేశం ఉంటే, కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయినా పర్వాలేదు అనిపించుకునేటప్పుడు ప్రైవేట్ స్కూల్స్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఆఫ్ స్కూల్ ఆఫ్ చేసిన తర్వాత ఏ స్కూల్కైనా మీరు ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ స్కూల్ ఆఫ్ చేసిన తర్వాత ఏముంటుంది అంటే, మళ్ళీ వాళ్ళ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి ఉండదు, అది ఒకసారి ఆలోచించుకోండి. సో గవర్నమెంట్ స్కూల్ కోసం ఇది అయ్యేటప్పుడు అదొక ప్రొసీజర్ ఉన్నట్లుంది, దాన్ని ఒకసారి మీరు వెరిఫై చేయండి. అంటే నోటిఫికేషన్ నేను మీకు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న ఫస్ట్ కౌన్సిలింగ్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పక్కా సీట్ రావాలి అనిపించుకుంటే ప్రైవేట్ స్కూల్ ఆఫ్ చేసుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది సీట్ అనమాట. సో అది అదర్ స్టేట్ ప్రైవేట్ స్కూల్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఉండే స్కూల్స్లో కొత్తగా ఇంకొక 21 స్కూల్స్ అనేవి కొత్త కలిపారని ఇంతకుముందు చెప్పాము. అవన్నీ కూడా లిస్ట్ కూడా మీకు ఇప్పుడు ఏదైతే మనం ఈ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చున్నారో దీంట్లో మనకు ఉంటుంది అనమాట. కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి పేజ్ నెంబర్ 32లో ఉంటుంది. అదేవిధంగా కొత్త స్కూల్స్ అంటే ఒక నిమిషం ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఆఫ్ అప్రూవ్డ్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఇక్కడ ఇచ్చున్నాం. దీంట్లో మనకి ఫినిష్ అయిన తర్వాత 33 స్కూల్స్ ఉన్నాయి. దీంట్లో ఫినిష్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూ సైనిక్ స్కూల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, పార్ట్నర్షిప్ వైడ్ అనమాట. ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా లాస్ట్ ఇయర్ కూడా ఇవి ఉండేవి అనమాట. దాంతోపాటు ఇది పేజ్ నెంబర్ 26లో ఉంటుంది. అదేవిధంగా పేజ్ నెంబర్ 27లో ఏంటంటే ఈ ఇయర్కి ఇంత కొత్తగా యాడ్ అవుతున్న 21 స్కూల్స్ పార్ట్నర్షిప్ మోడ్ అనేది కూడా ఇప్పుడు యాడ్ చేశారు, అది కూడా మీరు చూడొచ్చు 27 పేజ్ నెంబర్ 27లో. నెక్స్ట్ వచ్చే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అంటే ఎటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చాలామంది డౌట్ ఉంది. సో దానికి ఏంటి అంటే చెక్ లిస్ట్ అంటే ఏది కాదు, జస్ట్ అన్నీ ఉండేదే చెక్ లిస్ట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎస్ అలా ఉండేదే చెక్ లిస్ట్ అనమాట. చెక్ లిస్ట్ అనేది మీరు డైరెక్ట్ నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆ ఫామ్స్ కూడా మేము డౌన్లోడ్ చేసి పెడతాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మనం సెలెక్ట్ మనకి పలానా స్కూల్ ఎలెక్ట్ అయింది, మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ వస్తుంది. అప్పుడు వరకు మీరు కంగారు అయిపోకూడదు, ఎందుకంటే ఇష్యూడ్ బై AISSAC ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్. సో ఇది మీరు ఎప్పుడైతే అటెండ్ అవుతారో అటెండ్ అయిన తర్వాత మీకు ఇది ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్మిట్ కార్డు ఉండాలి, తర్వాత
స్కోర్ కార్డ్ ఉండాలి. స్కోర్ కార్డ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడెంటిటీ ఆఫ్ స్టూడెంట్ ఫాదర్ మదర్ గార్డెన్ కంటే, అంటే ఎంటైర్ ఎవరైతే మీ ఫ్యామిలీ ఉంటుందో అందరూ కూడా ఫోటో ఐడెంటిటీతో ఉండే గవర్నమెంట్ ప్రూఫ్స్ అనేవి ఉండాలి. మెడికల్ రిపోర్ట్స్ ఒరిజినల్ 2 ఫోటోకాపీస్ యాజ్ పర్ ఫార్మెట్ అపెండిక్స్ ఎం, అంటే అపెండిక్స్ ఎంలో తెలిపిన ప్రకారం మెడికల్ రిపోర్ట్స్, మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ అనేది ఉంటుండాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, కాపీ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ గవర్నమెంట్ అథారిటీ కన్సర్న్డ్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఈజ్ ఇష్యూడ్ బై కన్సర్న్ రికార్డ్ ఆఫీస్. అంటే ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మనం కన్సర్న్ అథారిటీ వాళ్ళు ఇష్యూ చేసింది ఉండాలి. ఏదో పనికి మనల్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తామంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. మీ ప్రిన్సిపల్ ఆల్రెడీ ఇంతకుముందు స్టడీ సర్టిఫికేట్ ఫార్మెట్ అనేది, బాండ్ బేర్ సర్టిఫికేట్ ఫార్మెట్ అనేది మీకు పెట్టాము. సో స్టడీ సర్టిఫికేట్ అనేది మీ ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది ఉండాలి. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు పెట్టుకోవాలి 9th కాలం ప్రకారం. డొమెస్టిక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, అంటే ఐ థింక్ ఇది కొన్నింటికి అండి, దీన్ని రెసిడెన్స్ అంటారు కొందరు, నేను కొందరు నేటివిటీ సర్టిఫికేట్ అంటారు, కొందరు డొమెస్టిక్ సర్టిఫికేట్ అంటారు. అంటే ప్రాంతీయ బట్టి పరిభాష పదాలు మారుతుంటాయి. సర్టిఫికేట్ సర్వ్డ్ సైన్డ్ బై సిఓ ఓసీ యూనిట్, అంటే ఇప్పుడు డిఫెన్స్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ కానీ సర్వీస్లో ఉండే సర్టిఫికేట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళ పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంటుంది, కొంత సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ క్రైటీరియా, దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఎలాగో ఇష్యూ చేస్తుంది కాబట్టి దాన్ని మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్, అంటే యాజ్ పర్ ఫార్మేట్స్ అంటారు కానీ అన్ని ఫార్మేట్స్ డిఫరెంట్ పీపుల్ ఫాలో అవ్వరు, ఎందుకంటే సైనిక్ దాన్నేమంటారు కొన్ని ఆన్లైన్ ఇవి ఉంటాయి, వాళ్ళు ఫిజికల్గా ఇష్యూ చేయరు. సో ఏదైనా పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు, ఫస్ట్ మీరు తీసుకెళ్ళండి. ఫోటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ వచ్చేటప్పటికి పేరెంట్స్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ని, అదే సారీ పేరెంట్స్ షుడ్ ప్రొవైడ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్. ఇక్కడ ఎవరిది ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి, క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ 5 కావాలన్నమాట. ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్, పోస్ట్ సైజ్ కార్డ్ అనేది 2 ఉండాలి. నెక్స్ట్ అడాప్షన్ డ్యూడ్, కొంతమంది పిల్లల్ని పెంచుకుంటుంటారు సో అలాంటి వాళ్ళకి అడాప్షన్ డ్యూడ్ ఉండాలన్నమాట, మిగతా వాళ్ళకైతే అది అవసరం లేదు. సో లిస్ట్ ఆఫ్ ది మెడికల్ హాస్పిటల్స్, అంటే మీరు ఒకవేళ సైనిక్ స్కూల్ ఆప్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయ్యి మీరు మెడికల్కి అండర్గోయింగ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలనుకుంటే అప్పుడు దీన్ని మీరు పరిచయం, అంటే మీరు చూడండి. రిమైనింగ్ అంతా ఇప్పుడు అంత అవసరం లేదు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయడం అనేది తెలుసుకోండి. కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయడం ఎలా అనేది ఈ ఎస్ఓపిలోనే మీకు కిందకి వెళ్తే ఇస్తారన్నమాట. కిందకంటే నేను మీకు చూపిస్తాను ఈ ఫార్మాట్స్ తర్వాత, స్క్రీన్ షాట్ మాడ్యూల్తో సహా ఇచ్చుంటారు. ఈ ఫార్మాట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఆల్రెడీ మీకు ఏంటి అనేది నిన్న ఈవినింగ్ ఒక బ్లాగ్ రిపోర్ట్లో పాస్ చేశాం. చూడండి, ఇక్కడ ఇది యాక్చువల్లీ ఓల్డ్ కార్నర్ అనమాట. ఓల్డ్గా ఉండేటప్పుడు ఈ విధంగా ఉండేది. సో చూడండి, ఏఎస్ఎస్సిఎస్సి పోర్టల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ ద అఫీషియల్ లింక్ ఈజ్ ఏఎస్ఎస్సిఎస్సి సోన్స్ కౌన్సిలింగ్ అని ఇచ్చున్నారు. హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి, తర్వాత లేటెస్ట్ న్యూస్ అన్ని చెక్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్ ఇంట్రడక్షన్ సొసైటీ అండ్ క్యాండిడేట్స్ యాక్టివిటీ సెక్షన్ మార్క్యూ రన్నింగ్ ఇన్ ద బే లేటెస్ట్ న్యూస్, అంటే లేటెస్ట్ న్యూస్ చెక్ చేయండి. మల్టిపుల్ ట్యాబ్స్ నేమ్లీ హోమ్ అండ్ కౌన్సిలింగ్ అండ్ ప్రాసెస్ స్కూలింగ్ ఇన్ఫర్మేషన్ నోటీస్ హెల్ప్ డెస్క్ అండ్ సైన్ ఇన్ అని ఉంటుంది అనమాట. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ట్యాబ్లో చూడండి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ట్యాబ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్స్ అండ్ లేటెస్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. క్లిక్ ఆన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ట్యాబ్ అండ్ దెన్ క్లిక్ ఆన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ టు వ్యూ షెడ్యూల్ ఫర్ ఈ కౌన్సిలింగ్, అంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది, ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది కంప్లీట్గా దాంట్లో ఇస్తారన్నమాట. సో ఇది మీరు ఇనిషియల్గా చదవండి. తర్వాత ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ డీటెయిల్స్ ప్లానింగ్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఆఫ్ రౌండ్ వైజ్ కెన్ బి నోటెడ్ ఫ్రమ్ దిస్ స్క్రీన్, అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అలాగే వాళ్ళ చాయిస్ని నోట్ చేసుకోవడం అనేది ఈ స్క్రీన్లో మనకు చూపించారు. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటి ఉండాలనే దాని గురించి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది కాకుండా ఐ థింక్ అంటే సీట్ మ్యాట్రిక్స్ గురించి ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఎక్కడెక్కడ ఏంటి ఉండేది మొత్తం ఇదంతా అవేర్నెస్ కోసం. వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే
చూడండి, ఈ విధంగా మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. న్యూ రిజిస్ట్రేషన్ అని అంటే మీకు ఎగ్జిస్టింగ్ ఎగ్జాక్ట్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే చూడండి, హోమ్ సారీ చూడండి, సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఫర్గెట్ క్లిక్ హియర్ అని ఉంది, ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ కి క్లిక్ హియర్, క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఈ సైడ్ ఫస్ట్ ఫస్ట్ వన్ యూజర్ నేమ్, ఓటీపీ వస్తుంది ఈమెయిల్కి మొబైల్కి, తర్వాత మనకి పాస్వర్డ్ ఇది అవుతుంది. ఇంతకు ముందు బిఫోర్గా ఏముండేది అని అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ సపరేట్గా రిజిస్ట్రేషన్ ఉండేది, సో ఇప్పుడు అదేం లేదు. సో క్యాండిడేట్స్ ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ ద యూజర్ నేమ్ ఈజ్ ఏఐఎస్ఎస్సి అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ ఏఐఎస్ఎస్సి అప్లికేషన్ నెంబర్ యూజర్ నేమ్, అంటే ఏఐఎస్సి అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఒకవేళ తెలియకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా సెట్ చేసుకోండి, ఇక్కడ ఉంటుంది ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్. ఆఫ్టర్ ద టైం తర్వాత ఎలా చూపిస్తుంది విండో అంటే, మీకు వన్స్ మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు విండో చూపిస్తుంది. ఇది ఓల్డ్ ఇదనమాట, సో దానికి ఇప్పుడు ఏఎస్ఎస్సి 2024 అప్లికేషన్ నెంబర్ స్పెసిఫై దేర్ ఆఫ్టర్ క్లిక్ హియర్, ఐ థింక్ దిస్ ఈజ్ చూడండి ఇక్కడ ఇచ్చున్నారు లోకల్ హోస్ట్ ఏఐఎస్ఎస్సి 2023 అప్లికేషన్ వెరిఫై, అందుకే ఇది ఐ థింక్ ఓల్డ్ ఇది. మీరు జస్ట్ వన్స్ లాగిన్ అయితే మీకు మొత్తం కంప్లీట్ అంతా ఈజీగానే ఉంటుంది, పెద్ద సమస్య ఉండదు. స్కూల్స్ని ఆఫ్ చేసుకోవడం, ఈ విధంగా ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. మీకు ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ని ఒకసారి చెక్ చేసుకోండి, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేసుకోండి, మొబైల్ నెంబర్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా అప్డేట్ చేసుకోండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనేది, అడ్మిషన్ ఫార్మాలిటీస్ అని ఉంటుంది, అక్కడ ఫార్మాట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అవసరం అయితే. తర్వాత సీట్ మ్యాట్రిక్స్ గురించి ఉంటుంది, సీట్ మ్యాట్రిక్స్ గురించి చూడొచ్చు. తర్వాత స్కూల్ వైజ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఉంటుంది, అది కూడా మీరు వెరిఫై చేయొచ్చు. దాంతోపాటు చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్ అని ఉంటుంది ఒక ట్యాబ్ అనమాట, ఇక్కడ చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేస్తే మీకు స్కూల్స్ అనేవి యాడ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏంటంటే ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే 5 గవర్నమెంట్ స్కూల్స్, 5 సైన్స్ స్కూల్స్ అనేవి యాడ్ అవ్వడానికి ఇంతకుముందు ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ ఇంతకుముందు 10 ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ద క్యాండిడేట్ క్యాన్ ఫిల్ హిస్ చాయిస్ యాజ్ పర్ డీటెయిల్డ్ ప్రియారిటీ నెంబర్ ఆఫ్ చాయిస్ వుడ్ 14 ఎస్ఎస్ 9 ఎన్ఎస్ఎస్ ఇన్ ప్యారా నెంబర్ 31, అంటే ఇంతకుముందు 10 ఇచ్చారు లాస్ట్ ఇయర్, సో ఈ ఇయర్ ఏం చేశారంటే 14 సైనిక్ స్కూల్స్ని మనం యాడ్ చేయొచ్చు, ఆప్ చేయొచ్చు, అట్ ద యాజ్ వెల్ యాజ్ 9 న్యూ సైనిక్ స్కూల్స్ అంటే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో అది ఒకసారి మీరు చూసుకోండి, ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ అని ఉంటుంది ఆప్ చేసిన ప్రతి దగ్గర కూడాను. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే 14+9 23 స్కూల్స్ వరకు మనం ఫస్ట్ కౌన్సిలింగ్లో యాడ్ చేయొచ్చు. మీకు ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చాయి, ఒక స్కూల్లో సీట్ ఖచ్చితంగా కావాలనుకుంటే ప్రైవేట్ స్కూల్ త్రూ వెళ్తే మీకు కొద్దిగా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగని మేమేం ప్రైవేట్ స్కూల్ గురించి అడ్వర్టైజ్మెంట్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎన్ఎస్ఎస్ 40%, ఎన్ఎస్ఎస్ 60% ఉంటారు. ఎన్ఎస్ఎస్ 60% అండర్లో ఉండేదాని గురించి ఒకసారి మీరు నోటిఫికేషన్ వెరిఫై చేసి ఎన్ఎస్ఎస్ 60% అండర్లో ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ స్కూల్స్ చూడండి, క్యాండిడేట్స్ కెన్ యాడ్ మోర్ స్కూల్స్ బై క్లికింగ్ ఆన్ ద ప్లస్ బటన్, ఇక్కడ ప్లస్ బటన్ ఇచ్చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ ఆప్షన్ ఉంటుంది డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ సెలెక్షన్ ద స్కూల్స్ చాయిస్ బై ద క్యాండిడేట్ చూస్ హ్యావ్ బీన్ లాక్డ్ బిఫోర్ డెడ్ లైన్ డేట్, అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ కింద ఒక బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే లాక్ అవుతుంది. వన్స్ లాక్ చేసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేయడం కావద్దు, చూసుకోండి రేపు ఈవినింగ్లో మీరు లాక్ చేసుకోవాలి. సో అది ఒకటది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఎన్ఎస్ఎస్ 60% ఏంటంటే, ఐ థింక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి ఇది ఓపెన్ అవుతుంది అనుకుంటా ఎవరైనా ప్రయత్నం చేస్తే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లిక్ చేస్తే వ్యూ క్యాండిడేట్స్ ఎలక్టెడ్ స్కూల్స్, ఆఫ్టర్ మీకు కౌన్సిల్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎలక్టెడ్ స్కూల్స్ అనేవి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఏ స్కూల్ ఎలక్ట్ చేశారని తెలుస్తుంది. ఆ స్కూల్ ఎలక్ట్ చేసిన తర్వాత మనం డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. చూడండి పోస్ట్ డిక్లరేషన్ రిజల్ట్, క్యాండిడేట్స్ హ్యావ్ అన్ ఆప్షన్ ఎదర్ యాక్సెప్ట్ ద స్కూల్ ఎలక్టెడ్ అండ్ రికగ్నైజ్ ఎలక్టెడ్ స్కూల్ వెయిట్ నెక్స్ట్ రౌండ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ కౌన్సిలింగ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే అందరూ అటెండ్ అవ్వండి,
అటెండ్ అయిన తర్వాత మీకు ఎలక్టెడ్ స్కూల్ ఉంటుంది. ఓకే, నాకు ఈ స్కూల్ ఉంది అనుకున్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే అది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇఫ్ ద క్యాండిడేట్ యాక్సెప్ట్స్ ద స్కూల్ అలర్టెడ్, ద ఫాలోయింగ్ స్క్రీన్ వుడ్ ప్రొవైడ్ బటన్ ప్రింటింగ్ ప్రొవిజనల్ అలాట్మెంట్. మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ కార్డ్ అనేది మనకు ఒకటి వస్తుంది, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రకారం వెళ్ళొచ్చు అనమాట. అయితే ఏఐఎస్ఎస్సి సైన్స్ స్కూల్ అడ్మిషన్ కౌన్సిలింగ్ తలక ఆ ఫ్లో చార్ట్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్ త్రూ మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని చాయిస్ లాక్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ అని చూడండి, రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్స్ ఎస్ అనేది ఉంది. 1-2 అడ్మిషన్ సైనిక్ స్కూల్ యాక్సెప్ట్ రిపోర్ట్ టు ఎలక్టెడ్ సైనిక్ స్కూల్, నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎలక్టెడ్ సైనిక్ స్కూల్ రీకన్సిడర్ అని ఆప్షన్ పెట్టచ్చు. అప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే పార్టిసిపేట్ ఇన్ సెకండ్ రౌండ్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ రౌండ్ 2 ఈజ్ అవైలబుల్. రౌండ్ 1 రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు రిజిస్టర్. అంటే ఒకవేళ మీరు రౌండ్ 1లో రిజిస్టర్ కాకపోతే, కొన్ని లాస్ట్ టైం అయితే రౌండ్ 2లో రిజిస్టర్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. అందుకే ఫస్ట్ రౌండ్ 1లో అందరు రిజిస్టర్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత రౌండ్ 2లోకి వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది ఉండదు అనమాట, ఒకవేళ మీకు సీట్ రాకపోతే. సో ఈ విధంగా సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సీట్ల అలాట్మెంట్ ఎలా ఉంటుంది అనేది, ఫర్ సపోజ్ ఒక స్కూల్లో 70 సీట్లు ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ వేకెన్సీస్ ఏ విధంగా అలాట్ చేస్తారు అనే దాని మీద ఇచ్చేస్తే, 70 సీట్లు హోమ్ స్టేట్ కేటగిరీకి 67% అంటే 48 సీట్లు వస్తాయి. అదే అదర్ స్టేట్ వాళ్ళకి 23 సీట్లు వస్తాయి. దెర్ ఆర్ 47 సీట్స్ ఇంక్లూడింగ్ ద ఆల్ కేటగిరీస్ అంటే అన్ని కేటగిరీలు వస్తాయి. ఇప్పుడు ఈ 70 సీట్లో ఎస్సీ కేటగిరీకి 7, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 13, డిఫెన్స్ వాళ్ళకి 6, జనరల్ 17 కింద డివైడ్ చేశారు హోమ్ స్టేట్లో. దీంట్లో 10% సీట్స్ అనేవి మళ్ళీ లేడీస్కి ఉంటాయన్నమాట. సో ఇక్కడ అదర్ స్టేట్లో కూడా సేమ్ అదే విధంగా డివైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక మీకు చిన్న ట్రిక్ ఇది మీకు చెప్తాను చూడండి. హోమ్ దెర్ ఆర్ 47 వేకెన్సీస్ ఇన్ హోమ్ స్టేట్ కేటగిరీ, క్యాండిడేట్స్ టోటల్ 23 వేకెన్సీస్ ఇంక్లూడింగ్ అదర్ స్టేట్ కేటగిరీ. అంటే 47 అనేది హోమ్ స్టేట్కి ఉన్నాయి, 23 అదర్ స్టేట్కి ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ విచ్ క్యాన్ బి అలర్టెడ్ టు ది సింగిల్ స్టేట్ డొమెస్టిక్ క్యాండిడేట్స్ విల్ బి 25%. హెన్స్ 25 × 25 × 100 × 5.75 రౌండ్ ఆఫ్ 6 సీట్స్ కెన్ బి అలర్టెడ్ టు ది క్యాండిడేట్స్ యాజ్ ఎ పర్టికులర్ స్టేట్ డొమెస్టిక్ క్యాండిడేట్స్. అంటే ఒక స్టేట్ ఉన్నది అనుకోండి, అంటే అదర్ స్టేట్కి మనం వెళ్ళేటప్పుడు ఐ థింక్ ఒక పర్టికులర్ స్టేట్కి మనం క్యాండిడేట్స్ ఏ విధంగా అలర్ట్ చేస్తారనే దాని మీద ఇక్కడ ఇచ్చారు. అంటే ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ఇక్కడ 9 సీట్స్ ఉన్నాయి, ఈ 9 సీట్స్ ఒకే స్టేట్ వాళ్ళకి అలర్ట్ చేస్తారంటే దట్ ఈస్ రాంగ్ అనమాట. సో 9 సీట్స్ ని లో 25% ని అలర్ట్ చేస్తారనమాట ఒక స్టేట్కి, రిమైనింగ్ అనేది వేరే స్టేట్కి అలర్ట్ చేస్తారు. ఆ విధంగా ఉంటాయి. ఐ థింక్ మీరు చూసుకున్నట్లయితే హోమ్ స్టేట్ కేటగిరీ, డొమెస్టిక్ అలర్టెడ్ కేటగిరీ ఇవన్నీ కూడాను, సీట్ అలాట్మెంట్ హోమ్ స్టేట్ కేటగిరీ అన్రిజర్వ్డ్ సీట్స్ ఆర్ ఫిల్డ్. చూడండి, ఇది లాస్ట్ ఇయర్ షెడ్యూల్ ప్రకారం అన్రిజర్వ్డ్ సీట్స్ ఫిల్ అవ్వలేదు, ఎస్టీ కేటగిరీ సీట్స్ ఫిల్డ్ సీట్స్ ఆర్ ఫిల్డ్. అంటే ఇక్కడ ఓసీ సీట్స్ లేవు, జనరల్ సీట్స్ లేవు, ఎస్టీ కేటగిరీ సీట్స్ ఫిల్డ్ హోమ్ స్టేట్ కేటగిరీలో. ఈ విధంగా రిమార్క్స్ ఇచ్చున్నారు. ఇది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి బిఫోర్ ఫిల్ చేసేటప్పుడు. అంటే ఎందుకంటే ఏంటిది, లిస్టేషన్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ హోమ్ స్టేట్ కేటగిరీ. ఇది కోడ్స్ ఇచ్చారన్నమాట క్యాండిడేట్స్, హోమ్ స్టేట్ ఈయన హోమ్ స్టేట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, హోమ్ ఎస్సీ అని హోమ్ స్టేట్ ఎస్సీ కేటగిరీ, హోమ్ ఎస్సీ ఫిగర్స్ ఆఫ్ కేటగిరీ డొమెస్టిక్ మెన్షన్ ఇన్ ద అబౌ టేబుల్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ఇల్లుస్ట్రేషన్. అంటే ఇవి మనం సీట్ మ్యాట్రిక్స్ ఎస్టిమేషన్ చేయడానికి ఇది ఒక టేబుల్ అంటే ఇచ్చారు ఇల్లుస్ట్రేషన్ చేయడానికి. సో నెక్స్ట్ ఇది కూడా ఇంకో సెకండ్ టేబుల్ కూడా సేమ్ అదే విధంగా ఇచ్చారు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్ మ్యాట్స్ ఇన్ అదర్ స్టేట్ అదే అవుతుంది హోమ్ స్టేట్కి అయితే ఇది అదర్ స్టేట్కి. సో ఈ విధంగా ఉంటాయి. మీకు ఏదైనా డౌట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయ్యి అటెండ్ అయ్యి మీకు నచ్చిన స్కూల్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సరౌండింగ్ ఏరియాలో ఉండే స్కూల్స్ని సెలెక్ట్ చేయండి. కొంచెం దూరం అలాగే వెళ్ళండి. ఓవరాల్గా అయితే ఇండియాలో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ 33 ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ కూడా
ఎయిటీన్ ప్లస్ 21 ఇంకో కొత్తగా యాడ్ అయినాయి కాబట్టి కూడా ఆల్మోస్ట్ మీకు 30-31 అంటే ఒక 75 స్కూల్స్ వరకు కూడా ఇప్పుడు మొత్తం కాంపిటీషన్ ఆల్ కాంపిటీషన్ నడుస్తుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.